బీజేపీ నేత సింగోటన్ రామన్న హత్య ఉలిక్కి పడేలా చేసింది. మణికంఠ అండ్ గ్యాంగ్ రామన్నను అతి కిరాతకంగా చంపారు. ఇద్దరి మధ్య కొద్ది కాలంగా డబ్బుకు సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. రామన్న మణికంఠ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. వాళ్ళేం మాట్లాడారో చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అమ్మా చెప్పు మంగని. చెప్పు చెప్పు ఏందన్నా? నేను మొత్తం అయిపోయాను, రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నా. ఇక్కడ నృత్య లాంటి ఏందన్న? రోడ్డు మీదకి మొత్తం నేను అప్పుడు బలేదు, రోడ్డు మీదకి వచ్చేసినన్నా. మళ్ళీ అక్కడికి వచ్చిందా? లేదన్న అలా కాదన్నా, నాకే అన్ని డబ్బులు అన్ని పని. నువ్వు లాస్ అయిపోయి నేనంత లాస్ అయ్యాను నీకు తెలియదు అన్నా. నేను కూడా మొత్తం ముఖం అన్ని పోయింది కదా. నాకు కూడా 25 లక్షలు ఖర్చు అయితే మళ్ళీ చేద్దాం. నేను ఎవరి జోలికి వెళ్తున్నాను, నా జోలికి వద్దన్న అంటున్నా. అవును మరి ఎందుకు పెడుతున్నావు గేమ్? నువ్వు అన్నా నువ్వు పెట్టించావా? నేను ఫస్ట్ నుంచి పెట్టిన కదా. నా డబ్బులు ఇప్పుడు సంతోష్ ఉన్నాడు, ఆయన దగ్గర మాట్లాడినా చెప్తున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను. సంతోషం సంతోష్ టేబుల్ అడిగితే అడిగినా గానీ అది వేరే అంటున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను. ఏడున్నావు? ఇంటి కాదన్నా. శాంసన్ వచ్చాను అడిగి. శాంసన్ రాలే? మీ ఇంటికాడ లేడా? లేడన్నా. సరే అన్నా, నేను మొత్తం అయిపోయినా. నేను అలానే కదన్నా, మొత్తం అయిపోయినా కదన్నా. అందరం అయిపోయినా మీ దిక్కెళ్ళి. నువ్వు నీ దిక్కుకెళ్ళి అయిపోయినావు అందరం. ఏం లేదా, అవి కావాలని ఎవరు చెయ్యలేదు. నువ్వు ఎవరు కావాలని చెయ్యలేదు. అది అయిపోయింది. కావాలని నువ్వేం చేయలేవు కానీ నీ దిక్కెళ్ళి అయిపోయినావు అందరం. ఎవరు ఏం లేడు. 25 లక్షలు కూడా చెయ్యిపోయినాయి. కావాలని కాదు, అవ్వలేదు. 20 లక్షలు ఆపరేషన్. అది ఆపరేషన్ పల్లికి 20 లక్షలు అవ్వలేదు నాకు. నీకు అయినా అవన్నీ నా బిల్లులు కూడా ఉన్నాయి ఇంట్లో. ఎవడు పెట్టుకున్నా, ఎవడు ఎవడు చేసినా తీట. ఎవడొచ్చున్నాయి నీ ఇంటికాడికి? నేను ఇట్లా వచ్చిందా కొట్లానికి? నువ్వే పిలిచా అని చెప్పాను. నీ ఇంటికాడికి నేను వచ్చిందా? నేను కొట్టడానికి కరణ్ సింగ్ నువ్వే పిలిచా అని చెప్పాడు కదా. కరణ్ సింగ్ ని? కరణ్ సింగ్ నువ్వే అన్న పిలుతున్నాడు, వెళ్ళగల రావాలంటే చూసుకుందా అంటున్నాడు అని చెప్పాడు కదా. నేను పిలిచిందా అని చెప్పిండా? అందుకనే వినిపించాడన్న ప్రామిస్. అందుకనే వచ్చారా? 140 మంది 150 ఉందాక అందుకే వచ్చారా? మాట్లాడానికి వచ్చారా అంతమంది? వాళ్ళు అక్కడ పెళ్లి అయితే వాళ్ళందరూ చేశారు అన్న. నువ్వు ఎందుకన్నా ఇన్ని రోజులు అన్నా ఇగో మంచి చాలా అయిపోయింది అన్న. ఇప్పుడు నేనేం అంటలేదు, నేనేం గెలుకోవట్లేదు. ఖాళీలో కూడా తిరుగుతులే అన్న, నా పని చేసుకుంటున్నా. కరెక్టే కానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు. నీ పన్ను నా పని కూడా అదే. ఆ పని కూడా అదే పని, వేరే పని ఏం లేదు. నా పని కూడా నా దగ్గర ఎందుకన్నా అనుకున్నా. నా పని కూడా అదే. సంతనాలు మాట్లాడతారు పొద్దున్నొచ్చి. సరే సంతనాలు మాట్లాడతారు. మాట్లాడి ఇప్పుడు రాలే, మీ ఇంటికాడికి రాలే. రాలేదు చైనా. సరే హలో హలో. ఇంకా కొట్టినామా? మొదలు కొట్టినాడే. ఇంకో ఇంట్లో అగ్గిగాలు నేనున్నాడు, మధ్యగాలు ఫస్ట్. నాకు 5000 కొట్టమా? నువ్వు ఏం చెప్పినామా? 5000 ఇస్తానావా? మాట్లాడినప్పుడు ఏమన్నామా? అర్థమ్మా పోతున్నా. 5000 కొట్టు. 5000 కొట్టు మామా. అది కాదు మామ, మేము ముగ్గురు ఉన్నాం మామ. ఇందులో ఉన్నావు కరెక్టే మామ, అని అందుకే నీకు కోసం పెట్టి నేను ఇచ్చుకుంటా అంటున్నాను. కోసం పెడతాను నువ్వు అది కూడా ఇస్తావు. నీకు నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు. నేను నేను ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వు రాకు, నువ్వు ఇంట్లో చూసుకో. నువ్వు కలిసి పంటలు పంపిణ చూసుకుంటా. నేను కూడా రాను కోసరికి. నేను అశ్విన్ అందుకే అంత గొడవ అయింది కదా మామ. అంతకుముందు నేను రాను మామ. అశ్విన్ కోసం పెట్టుకుంటా కోసం కదా. సరే కొడుతున్నా మామ. చూస్తాను. హలో హలో అబ్బాయి బోలో. ఎవడున్నావని భయ్? నేను ఇగో వస్తున్నాను అప్పుడు ఇంటికి. ఇంటికి వస్తున్నా? ఏమైనా అది? ఏది అది? పైసలు. ఏ పైసలు? అది 10,000. అదే నేను ఇస్తాను. అది రామన్న ఏం చెప్పినాడు? 20,000 అయితే మండే నుంచి ఆడు ఇస్తాడని చెప్పినాడంట. 10,000 అక్కడ కూడా తీసుకో బాబు. ఇవ్వాలన్నా ఇదే తన్నా. సో నేను ఐడియాతో చేపలు రాబోతా ఖాళీ గేమ్ బంకల్లో కూడా రామన్న మరి అచ్చా బోలాది. ఇదో మనీ బై.
మనది ఏం లేదు, మన చెప్పాడు రామన్న చెప్పినాడు, నీకు చెప్తున్నా నాది ఏం, మేము పుల్లెబెట్టి మేము అట్లా చెప్పాడు ఏం లేదు. నీకు మాకు ఎట్లా, మేము నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా మనం కూడా అట్లానే మాట్లాడతాం కూడా మాట్లాడితే మనకు చెప్పినా నేను, నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా, నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా, అది మాట చెప్పుమని చెప్పినాడు. ఎందుకు మన సరే నువ్వు మళ్ళీ ఏం దగ్గర నువ్వు నువ్వే మాట్లాడుకు వచ్చినా మళ్ళీ ఏముంది, ఎందుకు లొల్లి వచ్చి పంచాయత్. హలో, ఫోన్ చేస్తున్నావా? డ్రైవింగ్ లో నేను ఫోన్ చేశాను, నీకు రెండు సార్లు ఇచ్చాను. ఒకసారి రామారావు ఫోన్ చేయ ఒకసారి. ఎందుక అన్న డైలీ 10,000 ఇవ్వమంటాడు, మనీ 20,000 అడుగుతున్నానా, అది నీకు ఇచ్చినంట 30,000. నేను 30,000 ఇస్తా మనకి టేబుల్ పెట్టినప్పుడు తీసుకోరా, 10,000 తీసుకోరి అవి ఏమని అంటున్నాయి. పొద్దున చెప్తా నీకు 30 డైలీ ఆయన కోసం కొట్టినప్పుడు 30,000 ఇచ్చినా ఇలా ఒక మాట చెప్పు. 30,000 ఎప్పుడు ఇచ్చాడు? 20,000 30,000 నీకు కోసుకుతీలే ఎప్పుడు ఇలా అప్పుడు పెట్టినప్పుడు ఇచ్చాడు. 30,000 అప్పుడు ఎలామా మామూలు గొడవ అయింది, చావు బతుకులాగా వచ్చిన అప్పుడు ఇంకా నా ఆచార్యత ఏం చేయాలి నేను? అప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఏం చేయాలి మామా? సాయంత్రం ఇస్తా అని చెప్పు, రేపు సాయంత్రం. ఓకేనా? నీకు బబ్బులకి రామానికి ముగ్గురికి ఇస్తా చూడు నువ్వు అలాగే మామా లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నా మనోడని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా, రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా వదిలేండి సన్నా, లేకుండా చంపేయండి వచ్చి. నేను మొత్తం అయిపోయాను, రోడ్డు మీదకి వచ్చేసాను. నృత్యాలంటే ఏంటన్నా రోడ్డు మీదకి మొత్తం అప్పుల బలైపోయి రోడ్డు మీద వచ్చేసిన మళ్ళీ అక్కడికి వచ్చిందా లేదన్న? అలా కాదన్నా, నాకు అన్ని డబ్బులు నుంచి కొన్ని ఊళ్ళు ఆశ అయిపోయి నేనంత లాస్ అయ్యాను నీకు తెలియదన్నా. నేను కూడా మొత్తం ముఖం అన్నిపోయింది కదా, నాకు కూడా 25 లక్షలు ఖర్చు చేద్దాం. నేను ఎవరి జోలికి వెళ్తలేను, నా జోలికి వద్దన్నా అంటున్నా. అవును, మరి ఇది ఎందుకు పెడుతున్నావు గేమ్? నువ్వు అన్నా నువ్వు పెట్టించావా? నేను ఫస్ట్ నుంచి పెడుతున్నాడు ఇప్పుడు సంతోషం ఉన్నాడు, ఆయన ఎదురు మాట్లాడినా చెప్తున్నాను, నన్ను కూడా అడుగుతున్నాను. సంతోషం సంతోష్ టేబుల్ అడిగితే అడిగినా గానీ అది వేరే అంటున్నాను, నన్ను కూడా అడుగుతున్నాను. ఏడు నలుగురు ఇంటి కాదన్నా శాంసన్ వచ్చాడు, శాంసన్ రాలే మీ ఇంటికాడు లేడా? లేడన్నా.